Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కొడాలని ఢీ కొట్టాలంటే ఎన్టీఆర్ ఫ్యామిలీయే దిక్క. తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న పరిణామాలు నేతల మాటలు చూస్తూ ఉంటే అలాగే అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు అండుకోకు గుడివాడ ఎమ్మెల్యే మంత్రి కొడాలి నాని కంటిలో నలుసులాగా తయారయ్యారు. కొడాలి కౌంటర్లకు టీడీపీ నుండి ధీటైన కౌంటర్లు ఇచ్చేవాళ్లే కరువయ్యారు. రాబోయే ఎన్నికలలో కొడాలిని ఓడించడం చంద్రబాబుకు పెద్ద సవాలుగా తయారైంది. కొడాలిని ఓడించాలంటే పార్టీలో అంత గట్టి నేత లేరు. పోని నియోజకవర్గంలో ఎవరినైనా నిలబెడదామంటే ఎవరూ ముందుకు రావడం లేదు. మరి ఈ నేపథ్యంలో ఏం చేయాలన్నదే పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలోనే పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఫ్యామిలీలో నుండి ఎవరినో ఒకరిని పోటీకి దిప్పితే ఎలాగుంటుందనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కొడుకు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికలలో బాలయ్యను హిందూపురం నుండి కాకుండా గుడివాడలో పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ నేతలు చంద్రబాబుకు చెబుతున్నారు. ఒకవేళ బాలయ్య కాదంటే అప్పుడు ఫ్యామిలీలోని మరొకరిని పోటీలోకి దింపవచ్చని కూడా చెబుతున్నారట. ఇప్పటికే నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని తెలంగాణలోని కూకట్పల్లి నియోజకవర్గంలో 2018 ముందస్తు ఎన్నికలలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఇక్కడ సమస్య ఏంటంటే బాలయ్య పోటీకి ఇష్టపడకపోతే ఫ్యామిలీలో ఇంకెవరున్నారు? నిజానికి ఎన్టీఆర్ ఫ్యామిలీ లెక్కకు చాలా పెద్దదే, కానీ అందరికీ తెలిసిన వారి సంఖ్య చాలా పరిమితం. అయినా కొడాలిని ఎన్నికలలో ఢీ కొట్టేంత శక్తి ఫ్యామిలీలో ఎవరికుందో అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే జనాలు గుడ్డిగా ఓట్లేయారనే విషయం సుహాసిని ఓటమితోనే అర్థమైపోయింది. అందుకే తొందరలోనే జరగబోయే ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు, మహానాడు కార్యక్రమాలకు మొత్తం ఎన్టీఆర్ ఫ్యామిలీని పిలిచి నేతలకు శ్రేణులకు ముందు పరిచయం చేయాలని చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.